ఇస్మాయిల్ కొట్టుమిట్టాడుతున్నాడు. కాశ్మోరా తిరగబెట్టబోతుంది. ఈసారి రెట్టించిన పగతో అతడికి ఏం చేయాలో తోచట్లేదు, ఎలా ఆపాలో తెలియట్లేదు. శ్రీధర్కి చెప్పచ్చు, కానీ ఏం లాభం? ఆ తండ్రి మనసు బాధపెట్టడం తప్ప. జరిగేది ఎలానో జరగబోతున్నప్పుడు ముందే చెప్పి బాధపెట్టడం ఎందుకని ఇంతకాలం ఉపేక్షించాడు. కానీ రోజు దాటి రోజు గడుస్తున్న కొద్దీ అతడి మనసు ఆగట్లేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళాడు. అసలు శ్రీధర్ ఈ దేశంలో లేడని, ప్యారిస్ వెళ్ళాడని తెలిసింది. కుంగిపోయాడు. కాశ్మారా గురించి తెలిసిన వాళ్ళు ఇద్దరు, ఒకడు తను, రెండవ వాడు రోడ్లు పట్టుకొని తిరుగుతున్న ఫకీరు. శవారూఢం, శ్మశానవాసిని, క్రీం క్రీం దక్షిణ కాశీ, ఆ ఊహకే ఇస్మాయిల్ వణికిపోయాడు. ముక్కు నుంచి కారే రక్తం నేరేడు వర్ణంలో ఉంటుంది. ఎడమకాలు నేల మీద ఆనదు. కదిలి వస్తున్న కాశ్మోరాకి పంచభూతాలు సాయం చేస్తాయి. పంచభూతాలు అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని. ఇవన్నీ దేవుడు సృష్టించినవైనా దెయ్యానికి సాయం చేస్తాయి. కారణాలు అన్వేషించాలంటే మంత్రశాస్త్రాన్ని మరింత మదించాలి. పంచభూతముల గురించి తెలుసుకోవాలి. జా అంటే పుట్టినది. పంచభూతాల నుంచి పుట్టినవి వరుసగా భూమి నుంచి మాంసము, నీటి నుంచి నెత్తురు, అగ్ని నుంచి ఆకలి, గాలి నుంచి మనసు, ఆకాశం నుంచి కామము పుట్టాయి. ఇవన్నీ క్షుద్రదేవత అంశాలు. అందుకే క్షుద్రదేవతలకు పంచభూతాలు సాయం చేస్తాయి. ఆ కారణం వల్లే దేవుడంత గొప్పవాడయ్యాడో, క్షుద్రదేవత కూడా అంతే గొప్పదైంది. ఇంకా కొద్ది కాలంలో, చాలా కొద్ది కాలంలో కాశ్మోరా లేవబోతుంది. అప్పుడు భూమి కంపిస్తుంది. వాయువు 1000 శవాలు కాల్చిన బూడిద తోడుగా జుంజుం మారుతమై కదిలొస్తుంది. ఆకాశం రక్తాన్ని వర్షిస్తుంది. అంత వర్షంలోనూ శ్మశానం మధ్యలో అగ్ని ఉజ్వలమై వెలుగుతుంది. అగ్నికి నీరు తోడవుతుంది. ఆ 5 కాశ్మోరా లేస్తుంది. ఇస్మాయిల్ వణికిపోయాడు. ఏం చేయాలి? ఏదో చెయ్యాలి. ఆ రోజు మధ్యాహ్నం అతడు విద్యాపతి ఇంటికి వెళ్ళాడు. మొట్టమొదటిసారి తన ఇంటికి తులసి విషయమై ఆందోళన పడుతూ వచ్చిన ఇద్దరూ ఇప్పటికీ అతడికి గుర్తున్నారు, శ్రీధర్, విద్యాపతి. ఆ తర్వాత బిస్తా వెళ్లిన వాళ్లలో కూడా విద్యాపతి ఉన్నాడని అతనికి తెలుసు. 11 తర్వాత తనను కలుసుకోవడానికి వచ్చిన బస్ క్లీనర్ని విద్యాపతి ఆసక్తిగా ఆహ్వానించాడు. కాలం విద్యాపతిలో బాగా మార్పు తెచ్చింది. బట్టతల, డయాబెటిస్, ఊపిరి సలపనంత పని. కుర్చీలో ఇస్మాయిల్ మునగ తీసుకొని కూర్చున్నాడు. చుట్టూ పెద్ద పెద్ద ర్యాక్స్లో నల్లటి బౌండ్ పుస్తకాలు, ఎక్కడో 4-5 టైప్ మిషన్లు, చప్పుళ్ళు. ఎదురుగా నల్లటి కుర్చీలో ఎత్తుగా విద్యాపతి. వీళ్ళెవరికి పట్టదే? ఒకవైపు అంత ఘోరం జరగబోతుంటే ఇలా నిమ్మకు నీరెత్తనట్టు కూర్చున్నారే, ఉరుకులు పరుగుల మీద వస్తున్న ప్రళయాన్ని ఆపరే. చెప్పు అన్నాడు విద్యాపతి. కొన్ని లీగల్ విషయాలు మాట్లాడడానికి 5 ఒక పెద్ద క్లయింట్ రాబోతున్నాడు. ఆ తొందరలో ఉన్నాడు విద్యాపతి. ఇస్మాయిల్ వణుకుతున్న చేతివేళ్లని గుప్పెళ్లలో బిగించి పిడికెళ్ళు ఒళ్ళో గట్టిగా అదిమిపెట్టి కంపిస్తున్న గొంతుతో అన్నాడు, కాశ్మోరా లేవబోతుంది బాబు, కాశ్మోరా లేవబోతుంది. విద్యాపతి నుదురు చిట్లించి ఏ కాశ్మోరా అన్నాడు అర్థం కాక. ఇస్మాయిల్ స్తనువుడయ్యాడు. అంతలో విద్యాపతి ఓ కాశ్మోరా అన్నాడు గుర్తొచ్చినట్టు. తర్వాత కుర్చీ వెనక్కి వాలాడు. అయితే ఏంటిప్పుడు? ఈ ప్రశ్న ఇస్మాయిల్ ఊహించనిది. దాన్ని ఆపాలి అన్నాడు తడారిపోయిన గొంతుతో. ఎలా ఆపుతాం అని అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో ఇస్మాయిల్కి కూడా తెలీదు. ఎదుటి వ్యక్తి మౌనం మీద ఎలా కన్విన్స్ చేయాలో విద్యాపతికి బాగా తెలుసు. అప్పుడెప్పుడో కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు అడ్వెంచరస్గా వెళ్ళి ఏదో చేసాం, తలుచుకుంటేనే నవ్వొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉందనుకో, కానీ మళ్ళీ ఇప్పుడు అదే చెప్తే మూర్ఖత్వం అంటారు. ఆ రోజుల్లో కూడా వీటి మీద నాకు పెద్ద నమ్మకం ఏం లేదు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో ఇంత ప్రాక్టీస్ ఉన్న లాయర్ మళ్ళీ మంత్రాలు తంత్రాలు అంటూ గృహ పూజలు చేయిస్తున్నాడంటే అందరు నవ్వుతారు. ఇస్మాయిల్, మనం లాజికల్గా ఆలోచిద్దాం. కాశ్మోరా లేవకుండా ఆపడం కోసం వచ్చానను. దానికోసం ఏం చేయాలో నీకు తెలీదు. మరి నాకెందుకు చెప్పడం? కేవలం సానుభూతి కోసమా, లేక సాయం కోసమా? ఇస్మాయిల్ మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలీదు. విద్యాపతి బెల్ కొట్టి గుమస్తాని పిలిచాడు. ఎదుగో ఇతడికో 100 ఇచ్చి పంపించు అని మళ్లీ తన పనిలో తను మునిగిపోయాడు. విద్యాపతే గాని తలెత్తి ఇస్మాయిల్ వైపు చూసుంటే ఆ కళ్ళు నిండా నిండిన నీళ్లను చూసేవాడు. మరో క్షణం కూర్చొని ఇస్మాయిల్ నిశ్శబ్దంగా బయటకొచ్చేశాడు. గుమస్తా వంద పట్టుకొచ్చేసరికి వరండాలో ఇస్మాయిల్ లేడు. అతడికి ఇచ్చినట్టు రాసుకొని తన జేబులో వేసుకున్నాడు గుమస్తా. ఆ రోజు జరిగిన సంఘటన అతడి మనసుని బాగా కృంగదీసింది. అతడు బీదవాడే కావచ్చు, మంత్రతంత్రాలతో క్షుద్రదేవతల్ని ఆరాధించేవాడే కావచ్చు, కానీ పిల్లల మధ్య పెరుగుతున్నవాడు,
పిల్లలంటే మమకారం పెంచుకున్నవాడు. తన ముందు పెరిగిన పాప ప్రాణాపాయంలో ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాడు. కానీ ఏం చేయగలడు, వరదలో కొట్టుకుపోతున్నవాడు ఇంకొకడిని చూసి చేయి చాచి దగ్గరికి చేరినట్టు సంతాన్ ఫకీర్ దగ్గరకు బయలుదేరాడు. ఫకీర్ ఉండేది నగరం అవతల ఏరు దాటాక పాడుబడ్డ కోటలో. అప్పుడు అర్ధరాత్రి దాటి అరగంట అయింది. ఫకీర్ పగలంతా పిచ్చివాడే, మామూలుగా మాట్లాడేది అర్ధరాత్రే. అర్ధరాత్రి నిశ్శబ్దాన్ని చెదురుస్తూ బయట గుమ్మం దగ్గర సిద్ధేశ్వరి అడుగుల చప్పుడు వినిపించగానే తులసి ఒక్క గెంతులో బల్ల కిందకి లేడిలాగెంతింది. అక్కడే చక్రవర్తి శరీరం ఉంది. ఆమె దాని వెనక్కి వెళ్ళి నక్కి కూర్చుంది. తలుపు తీసిన సిద్ధేశ్వరిని చూస్తూనే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. గది మధ్యలో దార్కా నిలబడి ఉన్నాడు. అతన్ని చూస్తూ సిద్ధేశ్వరి, నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు అని అడిగింది. దార్కా మాట్లాడలేదు. వెంటిలేటర్ నుంచి ఆమె దృష్టి గదిలో వస్తువుల మీద పడింది. బల్ల మీద గుడ్డ, లాగి ఉన్న కార్బన్ కాగితం, జరిపిన పాదుకులు. ఒక్కొక్క వస్తువును చూస్తున్న కొద్దీ ఆమె ముఖంలో భావాలు మారిపోసాగాయి. నిప్పులు కురుస్తున్న కళ్ళతో దార్కాని చూస్తూ, ఇదంతా చేసింది నువ్వేనా అని అడిగింది. దార్కా దానికి సమాధానం చెప్పలేదు. బల్ల వెనక్గా కూర్చున్న తులసి ఒళ్ళు చెమటతో తడిచిపోతుంది. ఏంటిదంతా, రెట్టించింది సిద్ధేశ్వరి. దార్కా నవ్వాడు. ఏదైనా ప్రశ్న కాగితం మీద రాయి సిద్ధేశ్వరి, సమాధానం చెప్తాను అన్నాడు. ఓహో, అంత కనుక్కున్నావన్నమాట మూర్ఖుడా, నా చేతిలో భస్మం నిన్ను దగ్ధం చేస్తుంది, జాగ్రత్త అంది. నువ్వు చేతులు చాపు సిద్ధేశ్వరి, నేను బూడిద తెప్పిస్తాను అన్నాడు. వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న తులసికి మాత్రం దార్కా సిద్ధేశ్వరిని ఇలా రెచ్చగొట్టడం అస్సలు నచ్చలేదు. ఆమె ఆ గదిలో ఎక్కువసేపు ఉండడం ప్రమాదకరం. సిద్ధేశ్వరి ఆవేశంతో వణుకుతుంది. ఇంతకాలం నేను రహస్యంగా కాపాడుకుంటూ వస్తున్నవన్నీ నువ్వు గ్రహించేశావన్నమాట. దార్కా, నువ్వు చాలా తెలివైన వాడివి. ఇంత తెలివైన వాడు నాతో పాటు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నిన్ను దేవికి ప్రసాదంగా అర్పిస్తాను అంది. అయితే నన్ను చంపుతావన్నమాట అన్నాడు. నిస్సంశయంగా అంది సిద్ధేశ్వరి. అన్నీ తెలిసిపోయాయి, కానీ ఒక్కటి తెలియడం లేదు. నన్ను చంపబోయే ముందు ఆ ఒక్కటి చెప్పు, ఎందుకు నువ్వు ఇలా స్త్రీవేషం వేసుకున్నావు? అవును, అది కూడా తెలిసిపోయింది కదా నీకు, సిద్ధేశ్వరి నవ్వింది. వింటున్న తులసి స్తంభించింది. సిద్ధేశ్వరి స్త్రీ కాదా? ఆమె ఉత్సుకత ఆపుకోలేకపోయింది. ముందు ఉన్న చక్రవర్తి శరీరాన్ని అది శవంగా మారిందని ఆమెకి తెలీదు. ఆ శరీరాన్ని పక్కకి జరిపి తల ముందుకు పెట్టి చూసింది. తన ఎంత తప్పు చేస్తుందో ఆ ఉద్వేగంలో ఆమె గ్రహించలేదు. దార్కా చూస్తూ ఉండగా సిద్ధేశ్వరి తల మీద జుట్టుని రెండు చేతులు చూపుడు వేలతో పాయలుగా విడగొట్టి విగ్గులో నల్లగా ఇమిడి ఉన్న హెడ్ ఫోన్స్ని తీసి బల్ల మీద పెట్టింది. ఆ తర్వాత రెండు చేతులతోనూ మెడ వెనక నుంచి విగ్గును లాగేసింది. ప్రత్యక్షంగా చూస్తున్న దార్కా, పరోక్షంగా చూస్తున్న తులసి నిశ్చేష్టులయ్యారు. వాళ్ళు చూస్తున్నది ఎదుటి వ్యక్తి గుండెని కాదు, తల మధ్యలో మాడు ప్రదేశంలో నుంచి బయటకొచ్చిన వైర్ని. చెవి కింద సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న రేడియో యాక్టివ్ ఐసోటోప్ ప్లూటోనియం 239 ఆక్సైడ్ ప్యాకెట్ని. ఇవన్నీ దాయడం కోసం దార్కా, నేను స్త్రీగా తయారయ్యాను. అదీకాక యోగుల కన్నా యోగినులకు భక్తుల నుంచి ఎక్కువ గౌరవం లభిస్తుంది ఈ దేశంలో. తులసి తన కళ్ళు ముందు దృశ్యాన్ని నమ్మలేకపోతుంది. సిద్ధేశ్వరి మగవాడు, అంతేకాదు అతడి మెదళ్ళలో ఏదో మిషన్ ఉంది. సిద్ధేశ్వరి యోగిని అని నమ్మటం కన్నా అది మరింత భయంకరంగా ఉంది. అతడి గుండు మీద వైర్లు వికృతంగా ఉన్నాయి. తల నుంచి చెవి దగ్గరకు వెళ్లిన వైరు పాడైపోయిన నీటి పంపు గొట్టంలా ఉంది. అన్నిటికన్నా భయంకరంగా చెవి దగ్గర చర్మానికి అతుక్కుపోయి కణతలా వేలాడుతుంది ప్లూటోనియం ప్యాకెట్. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు చప్పున వెనక్కి జరిగింది. అంతకు ముందే చక్రవర్తి శరీరాన్ని వెనక్కి జరిపిన సంగతి ఆమె మర్చిపోయింది. వెనక్కు జరిగేసరికి ఆ శవపు కాలు మెత్తగా తగిలింది. అసలే భయంతో ఉందామె. చప్పున దాన్ని ముందుకు తోసింది. దబ్బన్న శబ్దంతో ఆ కాలు బల్ల బయటకొచ్చి పడింది. సిద్ధేశ్వరి గిర్రున వెనక్కి తిరిగింది. ఉన్నట్టుండి ఆ గదిలో వ్యాపించిన నిశ్శబ్దం వళ్ళు గగుర్పుడిచేలా ఉంది. తులసి గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. దార్కా కూడా ఇది ఊహించిన వాడిలా నిశ్చేష్టుడయ్యాడు. ముందు తేరుకునేది సిద్ధేశ్వరి. ఆమె వడివడిగా తన వైపు రావడం చూసి తులసి మరింత మునగదీసుకుపోయింది. సిద్ధేశ్వరి వంగి చూడబోతూ ఉంటే, అతన్ని కొట్టింది నేనే అని వెనక నుంచి దార్కా అన్నాడు. ఆ మాటతో ఆమె ఆగి వెనక్కి తిరిగింది. ఆమె శవం దగ్గరికి వెళ్లడానికి వీలు కలిగించకుండా దార్కా వచ్చి చక్రవర్తి శరీరాన్ని బయటికి లాగాడు. చాలా తెలివిగా సమయస్ఫూర్తితో తనను కాపాడినందుకు తులసి అతడికి మనసులోనే అభినందనలు తెలిపింది.
చక్రవర్తి శవాన్ని చూడగానే సిద్ధేశ్వరి మొహలో హిస్టీరియా తాలూకా లక్షణాలు కనబడ్డాయి. ఇంతకాలం కుడిభోజులా వ్యవహరించిన వ్యక్తి మరణం తక్కువ దెబ్బేమీ కాదు దార్కా అంది ఆవేశంతో. వణుకుతున్న కంఠంతో దీనికి ప్రతీకారంగా నేను నా భక్తుల చేత నిన్ను ఎలా చంపిస్తానో చూద్దుగాని అంది. మహాపూజ ఆఖరి అంకం ఇది. కేవలం దేవి అంతరాంగిక భక్తులకే అక్కడ ప్రవేశం కల్పించబడింది అంది సిద్ధేశ్వరి. 10 మంది భక్తులు చేతులు కట్టుకొని వినమ్రతతో నిలబడి ఉన్నారు. అందరూ సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్నవారే, చదువుకున్నవారే. దేవికి అత్యంత ప్రియమైనది నరబలి. మనిషిలో ఒక్కో అంగాన్ని ఒక్కో రుచితో స్వీకరిస్తుంది దేవి. మీ సమస్య ఏంటి? భక్తుల్లో ఒక ఆయన ముందుకొచ్చాడు. తమిళ్ యాసతో, నీకు తెలీదా ఏమీ దేవి, అల్లుడు చచ్చిపోయాక నా కూతురికి దెయ్యం పట్టింది అన్నాడు. దయ్యాన్ని దేవి వదిలిస్తుంది, మనిషి కళ్ళు నైవేద్యం పెట్టాలి అంది. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా తులసి పైగదిలోంచి మెట్లు దిగి ఎరువుల గది పక్కగా సెల్లార్లోకి వచ్చింది. ఏసీ గొట్టం పక్క నుంచి నిచ్చెన మెట్లు దిగింది. నా భక్తుల చేత నేను నిన్ను చంపిస్తాను అన్న సిద్ధేశ్వరి మాటలు ఆమెని కలవరపెడుతున్నాయి. మీ సమస్య ఏమిటి? పత్రికా ప్రొపరేటర్ని అడిగింది. నా పత్రిక సర్క్యులేషన్ అకస్మాత్తుగా పడిపోయిందమ్మా, మూసేయాల్సిన పరిస్థితి. నా స్తోత్రాలు చెప్తున్నా పడిపోయిందా అడిగింది సిద్ధేశ్వరి. ఆయన తలూపాడు. దేవికి మనిషి రక్తాన్ని తర్పణంగా వదలండి, మీ కోరిక నెరవేరుతుంది. తులసి నిచ్చెన పైకి ఎక్కి నెమ్మదిగా చెక్క తలుపు ఎత్తింది. పూర్వపు గదే అది, కాళికాదేవి విగ్రహం అలాగే ఉంది. కానీ ముందు దృశ్యం భయంకరంగా ఉంది. దార్కా దాని ముందు నిలబెట్టబడి ఉన్నాడు. అతడికి 4 అడుగుల దూరంలో సిద్ధేశ్వరి ఉంది. అగరొత్తులు, ధూపం, గదంతా మసక చీకటి. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. ఆ నిచ్చెనకే ఆనుకొని నిస్తరణగా కళ్ళు మూసుకుంది. ఆకలితో, దాహంతో శోష వచ్చేటట్టుంది. ఈ ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగా నాకు ఎగుమతులకి లైసెన్స్ దొరకదు. దేవికి ఎన్ని నరబరులైనా ఇవ్వండి ఆవేశంతో అన్నాడు సేట్. సిద్ధేశ్వరి నవ్వింది. దేవి హృదయానికి దగ్గర కావాలంటే మనిషి గుండె నైవేద్యంగా పెట్టాలి నాయనా అంది. కాదు కాదు, ఈ ప్రభుత్వమే ఉండాలి. భక్తుల్లోంచి ఇంకో ఆయన అరవడంతో సిద్ధేశ్వరి అటు తిరిగి నవ్వింది. ఓ, అధికారంలో ఉన్న మంత్రివర్ణేయులా ఇక్కడే ఉన్నారా? ఎలా? దేవి అనుగ్రహం కోసం నా తరపున మనిషి గుండె సమర్పించు సిద్ధేశ్వరి. ఎంత ఖర్చైనా సరే ఈ ప్రభుత్వమే అధికారంలో కొనసాగాలి అంటున్నారు మంత్రిగారు. ఖర్చు అన్న పదం వినబడేసరికి సేట్ నవ్వాడు. నా చందా 100,000 అన్నాడు. 2 లక్షలు అన్నాడు వెంటనే మంత్రి. బలమైన యువకుడు, వయసులో ఉన్నాడు, దేవి తప్పక సంతృప్తి చెందుతుంది నిస్సంశయంగా అని దార్కా వైపు చూస్తూ అంది సిద్ధేశ్వరి. 3 లక్షలు, 4. తన గుండెకు పెరుగుతున్న రేటు గురించి ఆలోచించడం లేదు దార్కా. అయితే అతడు దిగులు పడుతున్నాడు. ఆ దిగులు ఈ సమాజం గురించి, ఈ నాగరికుల గురించి. కూతురికి మళ్లీ పెళ్లి చేయాల్సిన సాంఘిక బాధ్యత వదిలిపెట్టి దేవికి మనిషి కళ్ళు అర్పిస్తున్నాడు ఆ తమిళ ఆయన. పాఠకుల్లో నైతిక స్పృహ కలిగించాల్సిన పత్రికాధిపతి దేవి స్తోత్రాలు, బాబాలు, మహత్తులు ప్రచురిస్తున్నాడు. జనాన్ని చైతన్యంలో ప్రగతి వైపు నడపాల్సిన రాజకీయవేత్త మనిషి గుండెకు బేరమాడుతున్నాడు. సాంఘికంగా, నైతికంగా, రాజకీయంగా ప్రజల్లో ఎంత మూర్ఖత్వం నిండి ఉందా! ఏంటి నాగరికత? ఎక్కడికి వెళ్తున్నాడు మనిషి? ముందుక వెనక్క. తమల శ్మశానాల్లో కపాలాల మధ్య పూజలు చేయకపోయినా నాగరికత ముసుకులో 4 గోడల మధ్య చేస్తుంది ఏంటి? ఇక్కడ దార్కా నిర్లిప్తంగా నిశ్చలంగా నిలబడి ఇలా ఆలోచిస్తూ ఉంటే అక్కడ తులసి క్షణాలు గడుస్తున్న కొద్దీ కంగారు పడిపోతుంది. అతడి బలి ఆపడం ఎలా? దార్కా కళ్ళు 50,000కి, నెత్తురు 60,000కి సెటిలయ్యాయి. గుండె తాలూకా వేలం ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తులు పారవశంతో చూస్తున్నారు. అందులో రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా ఉండడం విశేషం. లంచాలు పట్టి పట్టి రిటైర్ అయ్యాక పాపభీతితో ఆయన ఆ దేవి భక్తుడయ్యాడు. చివరికి 6 లక్షలకు బ్యారో సెటిల్ అయింది. ఇద్దరూ తలో 3 లక్షలు ఇచ్చేటట్టు, మంత్రిగారు పార్టీ మార్చేటట్టు, సేట్ తన పలుకుబడి ఉపయోగించి తిరిగి మంత్రి పదవి ఆయనకు సంపాదించి పెట్టేటట్టు. సర్వే జన సుఖినో భవంతు. ఒక పళ్ళెంలో బంగారు కత్తి తీసుకురాబడింది దార్కా కళ్ళు పెరిగించడం కోసం. వెండి పాత్ర రక్తాన్ని పట్టడానికి సిద్ధంగా ఉంది. మంటలోకి నెయ్యి ధారాపాతంగా కారుతోంది. సాంబ్రాణి పొగ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సిద్ధేశ్వరి కత్తి చేతిలోకి తీసుకుంది. అదే గది కింద మళిగలో తులసి కాలుకాలిన పిల్లిలా అట్టు ఇట్టు తిరుగుతుంది. అయిపోతుంది, నరబలి కావస్తుంది. ఎలా ఆపడం దాన్ని? ఎలా?
ఆమె చేత్తో టపటపా నుదురు కొట్టుకుంటుంది. తన కళ్ళు ముందే ఇంత కామ్గా ప్రశాంతంగా జరుగుతున్న రక్తతర్పణం తొలసిని భీతావహురాల్ని చేస్తుంది. ఏదో చూసింది తను. ఇది ఇక్కడెందుకుంది అనుకుంది. ఏంటది ఏంటది, ఎక్కడో చదివింది తను. చూడగానే గుర్తొచ్చింది, ఈ పరిస్థితుల్లో దార్కాన్ని రక్షించగలిగేది అదే. తన మనసులో పదే పదే చెప్తుంది. ఏంటది, తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇంకెంతో టైం లేదు, త్వరగా జ్ఞాపకం రావాలి. ఏంటది, ఆమె తన మెదడుని ఆలోచనని బుద్ధిని అన్నిటినీ కేంద్రీకరించి గుర్తు తెచ్చుకోసాగింది. ఫ్లాష్ లాగా మేఘాల మధ్య నుంచి వచ్చిన మెరుపులాగా ఆమెకు స్ఫురించింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్, సిద్ధేశ్వరి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉపయోగించే వైరు, మాట్లాడే కపాలంలో స్పీకరు, సిద్ధేశ్వరి తలుపుల్ని మూసి ఇనపెట్టెలో కూర్చున్నప్పుడు ఒళ్ళో పెట్టుకున్న విగ్రహంలోంచి వచ్చిన ఆక్సిజన్, వీటన్ని సాయంతోనూ ఇంకా వాటికి కొంచెం ఫిజిక్స్ కొంచెం కెమిస్ట్రీ కలిపి ఆ భవంతిని పేల్చేస్తే. ఆ ఆలోచన వచ్చాక తులసి మరి ఆగలేదు. సమయం కూడా ఎంతో లేదు. అప్పటికే దార్కా దేవి విగ్రహం దగ్గరకు తీసుకురాబడ్డాడు. అతడి చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి, వారి విజ్ఞానం గురించి, నాగరికత గురించి, సమాజంలో వారి స్థానం గురించి ఆలోచించి విచారించే సమయం కూడా లేదు. అందరూ, చివరికి తను, ఈ దార్కా, అందరూ ఈ భవంతి కింద కప్పుబడిపోయినా సరే ప్రజల్ని మూర్ఖత్వం నుంచి రక్షించాలి. ఆమె నిచ్చెన మీద నుంచి ఒక్క గంతులో నేల మీదకు దూకింది. దాదాపు 16 గంటల నుంచి ఏమీ తినలేదు. అయినా ఓపిక తెచ్చుకుంది, జువ్వలా పరిగెత్తింది. మిగతా భవంతి అంతా ప్రశాంతంగా ఉంది. ఎయిర్ కండిషనర్ చప్పుడు చేయడం లేదు. ఆమె నుదుటి మీద చెమట పట్టింది. ఇంకా ఎంతో సమయం లేదు. సిద్ధేశ్వరి మంత్రోచ్చారణ ఉచ్చస్వరంతో వినిపిస్తుంది. ఆమె ముందు గదిలోకి వచ్చింది. తొందర తొందరగా వెతకసాగింది. అన్ని వైపులా మూసి ఉన్న ఇనపెట్టెలో కూర్చున్న సిద్ధేశ్వరి ఆక్సిజన్ లోపలే ఎలా తయారు చేసుకోగలుగుతుంది? దానికోసం ఆమె ఉపయోగించే పదార్థాలేంటి? లాగి ఉన్న బల్ల, బల్ల పక్కన చక్రవర్తి శవం, వైర్లు, బ్యాటరీ సెల్స్, కపాలం, దేవి విగ్రహం. ఆమె చుట్టూ చూసింది. గోడకి అల్మరాలా ఉన్న జాయింట్ మీద ఆమె దృష్టి పడింది. చప్పున పరిగెత్తి దాన్ని తెరిచింది. అది రెఫ్రిజిరేటర్. గోడలోకే తాపడం చేయబడింది. ప్రత్యేక వాతావరణంలో ద్రవం దాని కంటైనర్లో ఉంది. చూడగానే అది ఆమెకు అర్థమైపోయింది. లిక్విడ్ ఆక్సిజన్. ఆమె మరి ఆలోచించలేదు. సిద్ధేశ్వరి తన అసిస్టెంట్ నుంచి వార్తల్ని గ్రహించే పొడవాటి వైర్ని తివాచి కింద నుంచి లాగింది. కాయిల్స్ దానికి అమర్చి ఫ్రిడ్జ్లో ఉన్న లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్ తీసుకొని ఒక్క పరుగులో సెల్లార్లోకి వచ్చింది. ఆమె ఆయాసంతో రొప్పుతుంది. ఉద్వేగంతో వేళ్లు కంపిస్తున్నాయి. తన ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో ఆమెకే అనుమానంగా ఉంది. పైగదిలో దార్కా కళ్ళు మూసుకున్నాడు. ఎలా ఆ వలయంలోంచి బయటపడాలో అర్థం కావడం లేదు. సిద్ధేశ్వరి మరింత ధూపం వేసింది. అక్కడున్న వాళ్ళందరూ ఒకలాంటి హిప్నాటిక్ ట్రాన్స్లో ఉన్నారు. క్షుద్రంగా తమ కోరికల్ని తీర్చుకునే ఆశతో ఉన్నారు. దార్కా రక్తం పట్టే పాత్ర సిద్ధేశ్వరి చేతిలో ఉంది. కళ్ళు పెరికే కత్తి విగ్రహం ముందు మెరుస్తుంది. దార్కా నిర్వికారంగా ఉన్నాడు. మనుషుల అజ్ఞానం అతన్ని తాత్కాలికంగా ఒక విధమైన వేదాంతిని చేసింది. తన గుండె ఖరీదు 6 లక్షలు. సరిగ్గా అతడి పాదాల కిందే గదిలో తులసి చాలా సీరియస్గా మిషన్ కన్నా వేగంగా తన పని చేసుకుంటూ పోతుంది. వైర్కి కాయిల్స్ చుట్టింది. లిక్విడ్ ఆక్సిజన్ ఉన్న కంటైనర్ మధ్యలో కాయిల్ అమర్చి పై కప్పుకు సరిగ్గా దేవి విగ్రహం కింద అమర్చింది. వైర్ తీసుకుంటూ గదిలోకి వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ అందులో పెట్టింది. స్విచ్ వేయగానే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి వేడి పుట్టి లిక్విడ్ ఆక్సిజన్ విస్ఫోటనంతో ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయి ఏ పరికరాలతో సిద్ధేశ్వరి ఇంతకాలం ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిందో అదే పరికరాలతో ఆమె నాశనం కాబోతుంది అనుకుంది తులసి. అలా అనుకొని తులసి వైర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని స్విచ్ ఆన్ చేయడానికి చేయి చాచింది. సిద్ధేశ్వరి దార్కా చెవి దగ్గరికి వంగింది. దార్కా, ఆఖరి అవకాశం ఇస్తున్నా, నాతో చేతులు కలుపు, చేతబడులు చెయ్యి, లేదా క్షుద్రశక్తులన్నా ప్రయోగించు. మనం కోటీశ్వరులు అవుతాం. చక్రవర్తి హత్యను క్షమిస్తాను నేను. దార్కా మౌనం వహించాడు. సిద్ధేశ్వరి కత్తిని అతడి ఛాతీ మీద ఆంచింది. కింద గదిలో తులసి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఎక్కడో గడియారం 2:30 అయినట్టు గంట కొట్టింది. టెన్షన్తో వేలు కంపిస్తూ ఉండగా నెమ్మదిగా ప్లగ్ స్విచ్ వేసింది. అంతే, ఏమీ జరగలేదు. కనీసం తుస్సుమన శబ్దం కూడా వినబడలేదు. అదే రాత్రి 2:30కి ఊరి పొలిమేరలు దాటాడు ఇస్మాయిల్. కోట వైపు నడుస్తున్నాడు.
శ్మశానం పక్క నుంచి నడుస్తున్నాడు. దాని పక్కనే ఏరుంది. ఆ ఏరు దాటాక కోట. శ్మశానంలో చితిమంట మినుక్కు మినుక్కుమని వెలుగుతుంది. ఈశాన్యపు దిక్కు నుంచి కొద్దిగా గాలి కదిలింది. పంచభూతాలు అతన్నే చూస్తున్నాయి. భూమి, గాలి, నీరు, ఆకాశం, వాయువు. క్షుద్రదేవతకి ఎదురు నిలవబోతున్నాడు అతడు. పంచభూతాలు చీకట్లో శత్రువుని గమనిస్తూ సైనికులా ఉన్నాయి. అతడు శ్మశానం దాటాడు. ఏరు దాదాపు ఎండిపోయింది. చీలమండల దాకా వస్తున్నాయి నీళ్లు. చల్లగా శవం ఒళ్ళులాగా గాలికి నీళ్లు అలలు నెమ్మదిగా కదులుతున్నాయి, ఆహ్వానిస్తున్నట్టు. ఇస్మాయిల్కి అమావాస్య చీకట్లో నడవడం కొత్త కాదు. నడుస్తూ కోట వైపు వెళ్తున్నాడు. ఏరు దాటి గట్టెక్కాడు. కోట మీద చీకట్లు దట్టంగా పరుచుకునున్నాయి. పిచ్చి మొక్కలు గాలికి ఊగుతున్నాయి. దారి సరిగ్గా లేదు. రాళ్ళు రప్పలతో నిండి ఉంది. ఇస్మాయిల్ తూలి మళ్లీ లేచాడు. ఏదో పక్షి ఆ అలికిడికి లేచి రెక్కలు టపటపా కొట్టుకుని మళ్లీ పడుకుంది. నిటారుగా ఉంది కొండ. కొండ మీదకి దారి. కొండ చుట్టూ కవచంలా కోటగోడ. అక్కడక్కడ కూలిపోయింది. ఇస్మాయిల్ కోటలోకి ప్రవేశించాడు. పెద్ద స్తంభం పక్క నుంచి తిరిగి మెట్లెక్కాడు. పై కప్పులో మట్టి బాగా పేర్కొని అక్కడ కూడా చెట్లు మొలిచాయి. ఎప్పుడో కురిసిన వర్షం తాలూక నీళ్లు ఎర్రగా నిలిచాయి. పక్కనే కీచురాయి అరుస్తుంది. ఇస్మాయిల్ తల వంచి చూశాడు. ఒకప్పటి గుర్రపుశాల వరుసగా రాళ్లు పాతి ఉన్నాయి. ఒక మూల పూర్తిగా కూలిపోయింది. ఒక పక్క రెండు కుండలు ఇటుకురాళ్ళు నిప్పు చేసినట్టు గుర్తులున్నాయి. దానికి నాలుగు అడుగుల దూరంలో మునగ తీసుకుని పడుకుని ఉన్నాడు సంతాన్ ఫకీర్. చప్పుడికి కళ్ళు తెరిసి చూశాడు. ఎవరు అని అడిగాడు. నేనే ఇస్మాయిల్ని, వచ్చి కూర్చుంటూ అన్నాడు. ఇద్దరు కొంచెంసేపు మాట్లాడలేదు. ఏరు మీద చీకటిని, ఏరు అవతల శ్మశానపు నిశ్శబ్దాన్ని చూస్తూ ఉండిపోయారు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఇస్మాయిల్ అన్నాడు, కాశ్మరా లేస్తుంది అని. తెలుసు అన్నాడు. ఫకీర్ నిర్లిప్తంగా అలా అండం చూసి ఇస్మాయిల్ విస్మయంతో తలెత్తి చూశాడు. అది గ్రహించినట్టు ఫకీర్, అవును ఏం చేయగలం, కాశ్మరా లేస్తుంది, లేవకుండా ఆప్ చేయగలమా, లేచిన తర్వాత దారుణాలు చేయకుండా చూడగలమా అన్నాడు. నువ్వు చేయగలవు ఫకీర్. ఫకీర్ ఒక్క ఉదుట్టును లేచి, లేదు లేదు నేను చేయలేను మూర్ఖుడా, కాశ్మరా అంటే ఏమనుకుంటున్నావు, దాన్ని ఆప్ చేయడమే అని అరిచాడు. ఇస్మాయిల్ కదలలేదు. నువ్వు నిజంగా చేయలేవా ఫకీర్ అని అడిగాడు. ఫకీర్ ఆవేశం తగ్గిపోయింది. చేయలేను, నేనే కాదు ఎవ్వరూ చేయలేరు. మహావిజయ తెలిసిన వాడు కూడా కాశ్మరాని ఎదిరించలేడు. వారో రోజుల బాధ మళ్ళీ అన్నాడు ఇస్మాయిల్. తులసి చాలా మంచి పిల్ల, నా కళ్ళ ముందే పెరిగి పెద్దదయింది, నా కళ్ళ ముందే పోతుంది. అతడి గొంతు గద్గదమైంది. ఫకీర్ పక్కలోంచి చిన్న తోలుసంచి తీసి ఇచ్చాడు. తులసి చుట్టూ ఇది ఆఖరివారంలో చల్లమనం, ఎక్కువ బాధ ఉండదు, ప్రాణం సులువుగా పోతుంది. ఏంటిది అని అడిగాడు. తులసి తీర్థం అన్నాడు ఫకీర్. రా స్త్రీ బీజం, మా పురుష బీజం. ఆ వారం రోజులు ఆ రెండు అక్షరాలని కలిపి మదించాలి. శక్తి పుడుతుంది, అది ఆంజనేయులు. ఆ శక్తికి కాశ్మరా ప్రభావం పౌండ్రవం అవదు. తులసి తక్కువ బాధతో మరణిస్తుంది. కాబట్టి తులసి మరణం ఖాయం. రామభజన చేసినా, తులసి తీర్థం చెల్లినా, అయినా వాళ్ళు ఇవన్నీ చేస్తారా నాగరికులు? ఇస్మాయిల్ లేచాడు. వెళ్ళొస్తాను ఫకీర్, మంచిది. అతడు కోట బయటికి వచ్చేశాడు. చేతిలో తులసి తీర్థపు సంచి ఉంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడినట్లు తల పైకెత్తాడు. నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకుంటూ వస్తున్నాయి. ఉన్నట్టుండి కాళ్ళకి తడి తగిలి నిశ్చేష్టుడై ఆలోచనలోనే ఏరు వరకు వచ్చిన సంగతి చూసుకొని నవ్వుకొని ముందుకు సాగాడు. ఏరు నిర్మలంగా ఉంది, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా. పాదాలు నీళ్లలో తడుస్తున్నాయి. కదులుతున్న నీళ్లలో అడుగు పడగానే సన్నటి శబ్దంతో చిప్పిల్లుతున్నాయి. ఆ నిశ్శబ్దంలో ఆ శబ్దం తపాతపామని గమ్మత్తుగా వినిపిస్తుంది. నీళ్లు మోకాల వరకు రావడం చూసి ఇస్మాయిల్ చటుక్కున ఆగాడు. వెళ్లేటప్పుడు రాలేదు, ఏరు పొంగిందా? వీల్లేదు. ఎటు వెళ్తున్నాడు తను? శ్మశానం ఏ దిక్కున ఉంది? మంట ఎదురుగా కనబడుతుంది. అటు నడిచాడు. వెళ్తున్న కొద్దీ నీళ్లు పైకి పైకి వస్తున్నాయి. అతడు కొద్దిగా కంగారు పడి వెనుతిరిగి చూశాడు. వెనుక కోట లేదు. అతడు దిగ్భ్రాంతుడయ్యాడు. అటువైపు రెండు మూడు మంటలు కనిపించాయి. అటుందా శ్మశానం, మరి కోట? అతడు కుడి చేతి వైపు చూశాడు. చీకటిగా ఉంది. ఆ చీకట్లో కప్పబడిపోయిందా కోట? అటువైపు కోట, చెరువు వైపు దీపాలు ఉంటే మరి ఏరు ఎట్నుంచి ఎటు వెళ్తుంది? నీళ్లు నడుం వరకు పాకాయి. అతడి చేతిలో సంచి తడవకుండా పట్టుకొని కదలకుండా నిలబడ్డాడు. నీళ్లు నడుం వరకే ఉన్నాయి, అలాగే సాగిపోతున్నాయి. అంటే ఏరు పొంగడం లేదన్నమాట.
అతడు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని వెనుతిరిగాడు. ఎటునుంచి వచ్చాడో అటువైపు అడుగు ముందుకు వేసేసరికి ఛాతి వరకు వచ్చాయి నీళ్లు. అప్పుడు వేసింది అతడికి భయం. సన్నగా వణికాడు. ఆ వణుకు చల్లటి నీళ్ల వల్ల వచ్చింది కాదు, భయం వల్ల వచ్చింది. అతడు కళ్ళు మూసుకొని సర్వశత్రు నివారణమైన భద్రకాళి మంత్రాన్ని ఉచ్చరించసాగాడు. హ్రీం క్షం భక్షజ్వాలాజిహ్వే మంత్రం పూర్తవలేదు. నీరు మెడలోంచి పాకి నోటి వరకు వచ్చింది. మరణం అనివార్యం అని తెలిసిపోయింది. మనసులో ఆఖరిది పరిపూర్ణమైనది ఆయన ఆంజనేయ దండకం మొదలుపెట్టాడు. నీరు పెరుగుతుంది నెమ్మదిగా నెమ్మదిగా. ముక్కు మీదుగా కంటి వరకు అతడి ఆఖరి చూపు దూరం నుంచి వస్తున్న పెద్ద అల మీద పడింది. అది వచ్చి తనని కప్పేస్తూ ఉండగా అతను అనుకున్నాడు, ఎక్కడున్నవయ్యా శ్రీధర్, తొందరగా వచ్చి మరణం ముందు 7 రోజుల బాధ నుంచైనా కనీసం నీ కూతుని తప్పించు. అదే సమయానికి కొన్ని మైళ్ళ దూరంలో శ్రీధర్ 2 రోజుల్లో రాబోతున్న కూతురి కోసం రూమ్ రిజర్వ్ చేస్తున్నాడు. ఇస్మాయిల్ తల మునిగిపోయింది. భూమిలో పాతిపెట్టిన మంత్రగడి చెయ్యి బయటికి వచ్చినట్టు నీటి మీద ఒక్క చెయ్యి కనబడుతుంది. నీరు ఇంకా పైకి లేచింది. తులసి తీర్థపు తోలు సంచిని తాకింది. సంచి జారి నీటిలో కలిసిపోయింది. అదే తన గమ్యం అయినట్టు నీటి మట్టం నెమ్మదిగా తగ్గిపోయింది. ఇంకా 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 5 నిమిషాల్లో ఏరు మామూలుగానే పారుతుంది. అరికాళ్ళని తడిపే నీళ్లు కూడా లేవు. అయితే చాలా చిత్రంగా ఇస్మాయిల్ శవం కూడా లేదు. గాలి, నీరు, అగ్ని, వాయువు మామూలుగానే ఉన్నాయి. భూమి మాత్రం ఇసుక మెట్టు రూపంలో కొద్దిగా ఉబ్బింది అంతే.